ముందుగా వేదిక నుంచిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే గాళ్లపాడు ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు కేడలేది అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుంచి ఒక గ్రామంలో ఉన్న ఈ ఇంతమందిని చూస్తే ఇది గ్రామ సభలో ఉందా లేదు, ఒక నియోజకవర్గం మీటింగ్ లో ఉంది. కాబట్టి ఇది చూసిన ప్రతిపక్షాలు కావచ్చు, పాలక పక్షం కావచ్చు, ఇప్పటి నుండే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. నిజంగా అలా జెండా రెపరెపలాడుతుంటే ఖచ్చితంగా మనం అసెంబ్లీలో జెండా ఏదైతే అంత ఆనందంగా ఉంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్క తల్లి చెల్లి అక్క చెప్తుంది ఒక్కటే, హంసతోళిక తల్పాలపై పడుకోవాల్సిన ఓ మహోన్నత వ్యక్తి, ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చి సాదాసీదాగా ఒక సామాన్యుడిగా జీవిస్తున్న ఓ మంచి వ్యక్తి, ఓ నీతి మంతుడు, ఓ నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఖచ్చితంగా ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ గారు 2019 సీఎం అవడం ఖాయం అనేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం గాడ్లపాడిలో ఒక యువతే కాదు, ఇక్కడ చూడండి మహిళాములు వందల్లో వేలల్లో అడుచుకోండి. జవాన్ గారు 2 ఇయర్స్